తండ్రి కృపగల దేవ ఈ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఎంతగానో బలపరిచి సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు ఈ ప్రాంతంలో మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ బలపరచండి మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లింప చేయండి జ్ఞానముతో నింపండి వివేకముతో నింపండి ప్రతి మాట ఒక తోటల మా హృదయాలను తాకి మీకు దగ్గర చేయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ క్రీస్తు వారి శ్రేష్ట నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించాడు. ఉచితమైన కృప అంటే డబ్బు పెట్టి కొనేది కాదది, డబ్బు పెడితే దొరికేది కూడా కాదు. కృప అనగానే మనం ఏం చెల్లించకుండానే, మన ప్రమేయం ఏమీ లేకుండానే తానే నిర్ణయం తీసుకుని మనకు అవకాశాన్ని ఇవ్వటం. అలా దేవుడు మనందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అద్భుతమైన అవకాశం ఏంటి చెప్పండి, ఏంటది చెప్పండి? దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటి చెప్పాలి, మీకు తోచింది చెప్పండి. ఏమిచ్చాడు మనకు అద్భుతమైన అవకాశం? వాక్యం వింటావా, అదేనా అద్భుతమైన అవకాశం? ఆరాధించడం అద్భుతమైన అవకాశమా? కృప ద్వారా మనకి ఇవ్వబడిన అద్భుతమైన అవకాశం మన పాపాన్ని క్షమించడం. బుర్ర వాడండి, ఎవరి దగ్గరైనా మనం డబ్బు తీసుకున్నాం అనుకో, నువ్వేం కట్టక్కర్లేదు అన్నాడు అనుకో, అతను నీకు చేసిన అద్భుతమైన మేలు ఏంటని అడిగితే మా ఇంటికి రావడం అంటావా, మా ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగడం అంటావా, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగడం అంటావా? మరి ఏమని చెప్తావు? నేను అతనికి ఇక డబ్బులు కట్టక్కర్లేకుండా మొత్తం బాకీని ఏం చేశాడు, రద్దు చేశాడు. సో మొత్తం బాకీని రద్దు చేయడాన్ని మనం గొప్పగా మాట్లాడుకోవాలి తప్ప, ఆరాధించడానికి అవకాశం ఇచ్చాడు, పాటలు పాడడానికి అవకాశం ఇచ్చాడు, భోజనం చేయడానికి అవకాశం ఇచ్చాడు, వాక్యం చదవడానికి అవకాశం ఇచ్చాడు అది చెప్పకూడదు. ఎప్పుడైనా సరే దేవుడు మనకు చేసిన అమూల్యమైన వెల కట్టలేని మేలేంటి అని అడిగితే, ఏంటట మేలు? మన పాపపు జీవితానికి ముగింపు పలకటానికి దేవుడు మనకి ఉచితముగా అనుగ్రహించిన కృప, రక్షణ. దాన్ని మించింది ఏమైనా ఉంటుందా? ఉంటుందా? పాపపు బంధకాలు, చెరసాల, అదొక చెరసాల, అందులో నుంచి విడిపింపబడటం అనేది సామాన్యమైన సంగతి కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎవరూ విడిపింపబడలేని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో దేవుడు మనందరికీ ఏమనుగ్రహించారు? విడుదలను గ్రహించారు, పాప క్షమాపణ ప్రసాదించారు, కృపను మనకు ప్రసాదించారు. అసలు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించడం. అందుకే నశించింది అంటే అర్థం ఏంటి? పరలోక ప్రాప్తి పొందనొల్లకపోయి, పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోయి, భూమి మీద వ్యర్థమైన స్థితిలో నాశనానికి ఉగ్రతాపాత్రమైన ఘటములుగా మారిపోయినటువంటి స్థితిలో దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనకు రక్షణ, పాపక్షమాపణ ప్రసాదించారు. అర్థమైందా? ఇదే క్షమించటం. ఎంతగా క్షమించటం అంటే ఎల్లలు లేనంత, అవధులు లేనంత, హద్దులు లేనంత క్షమించాడు. ఇప్పుడు ఒక మాట, క్షమించే మనసున్నవాడు గనక మన ప్రభు, క్షమించే హృదయం గలవాడు గనక మన ప్రభు, పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను మాట నమ్మదగినదేట, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగా ఉంది అని మనం చదువుకున్నాం కదా. సో ఇవన్నీ చదివిన తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే, ఈరోజు క్రైస్తవం ఏమర్థం చేసుకుందంటే,
ఎంత పాపం చేసినా అది ప్రభు దగ్గర పోతుంది. అంతేనా? అంటే ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎంత పాపం అయినా చేసుకోవచ్చా అండి? అప్పుడప్పుడు మతోన్మాదులు కూడా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ మాట్లాడుతుంటారు. ఏమంటారంటే వీళ్ళు ప్రభువుని నమ్మొచ్చట, నమ్మితే ఎన్ని పాపాలైనా గడిగేస్తాడట. అంటే రేపులు చేసిన వాళ్ళు కూడా వీళ్ళు వీళ్ళ ప్రభు క్షమించేస్తారట, మటర్లు చేసిన వాళ్ళు కూడా వీళ్ళు ప్రభు క్షమించేస్తారట, ఉగ్రవాదులు కూడా వీళ్ళ ప్రభు క్షమించేస్తారట. అంటే వీళ్ళ ప్రభు పని ఏంటంటే పాపం చేసేవాడిని ప్రోత్సహించడం. అసలు పాపం చేసేవాడిని శిక్షించాలి, కానీ క్షమించడం వల్ల ప్రయోజనం ఏంటి? వీళ్ళ ప్రభు ఏమో పాపాలు క్షమిస్తాడట. ఆ పాపాలు క్షమించడం వల్ల ఇంకా పాపం ఎక్కువైపోద్ది కదా అని ప్రశ్నలు సంధించేవారు సోషల్ మీడియాలో కనబడుతున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు, ప్రభు ఎప్పుడు కూడా పాపాన్ని ప్రోత్సహించడానికి తన ప్రాణం పెట్టాల. నేను పాపాన్ని ప్రోత్సహించేవాడను అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పల. అంటే పాపాన్ని క్షమించినంత మాత్రాన ప్రోత్సహించినట్ట? మీరు ఆలోచించండి, పాపాన్ని క్షమించినంత మాత్రాన పాపాన్ని ప్రోత్సహించినట్ట? ఉదాహరణకి మీరు చిన్నతనం నుంచి ఏవో తప్పులు చేస్తూ ఉండుంటారు, అప్పుడు మీ అమ్మగారో నాన్నగారో మిమ్మల్ని కొట్టో తిట్టో భయపెట్టో ఆ పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంక సరేలే ఏదో అయిపోయిందిలే, ఇంకేదో అయిపోయిందిలే అని నిన్ను క్షమిస్తారు. అంటే మీ అమ్మగారు నాన్నగారు నిన్ను క్షమించారు అని అంటే అర్థం మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అదే పని చేసుకుంటూ పొమ్మనా ఈ క్షమాపణ కారణం? మా నాన్న నాకు పనిష్మెంట్ విధించలేదు, మా అమ్మ నాకు పనిష్మెంట్ విధించలేదు, నేను చేసిన తప్పుని మా అమ్మ నాన్న క్షమించేశారు అంటే క్షమించారంటే అర్థం ఏంటని అడుగుతున్నాను. ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పో, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి, నేను నిన్ను క్షమించుకుంటూ పోతానని అమ్మా నాన్న మాటల్లోని ఉద్దేశమా? అలా అనుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అర్థం చేసుకోవాలి? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము, అందరూ కూడా మీ బైబిల్ తెరిచి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 7వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. వారు ఆయనను పట్టుబదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి పోయిరి. ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అన్న మాట మామూలు మాట కాదు. మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి. అర్థమవుతుందా? మొట్టమొదట రాయి ఎవరు వేయాలట? పాపం లేనివాడు వేయాలి. అంటే తర్వాత వాళ్ళకి ఎవరైనా వేసుకోవచ్చు, కానీ ఆయన పెట్టిన ఆ చిన్న మెలిక, ఆ చిన్న మెలిక ఏంటంటే మీ అందరిలో మీరందరూ పుణ్యాత్ములు అయితే రాళ్ళేయండి అనలేదు ఆయన. మీ అందరూ గొప్పవాళ్ళు అయితే పరిశుద్ధులు అయితే రాళ్ళేయండి అనలేదు ఆయన. మనం అలా అర్థం చేసుకుంటాం, కానీ అక్కడ ఆయన భాషలోని ఆంతర్యం ఏంటంటే మీలో పాపము లేనివాడు ఎవడైనా ఒకడుంటే, ఒకడుంటే ఆ ఒకడొచ్చి మొట్టమొదటి రాయి వేస్తే ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ రాళ్ళు వెళ్ళిపోదురు. కానీ సరే, ఇప్పుడు మొట్టమొదటి రాయి వేయడానికి ఒకడు కావాలి, ఒక అర్హుడు కావాలి, ఒక అర్హత కలిగిన వాడు కావాలి. ఎవడన్నా ఉన్నాడా అని ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటే అందరూ రోగులే, ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు, ఒక్కడు కూడా యథార్థవంతుడు నీతి గలవాడు నీతిగా బ్రతుకుతున్నవాడు లేడు. అందరూ కూడా పాపమునకు లోనైన వారే, అందరూ పాపమునకు దాసులైన వారే. సో ఒకరి మొక్కలు అక్కడ చూసుకున్నారట, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా రాళ్ళు అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోతే యేసు ప్రభు ఒక్కడే మిగిలాడట. అందుకే ఆయన మొట్టమొదట రాయి మీలో పాపము లేని వాడు వెయ్యండి అన్నాడు. అంటే ఒక్కరినే కోరుకున్నాడు అక్కడ ఆయన. ఆ గుంపులో ఎంతమందిని కోరుకున్నాడు ఆయన? ఒక్కడిని కోరుకున్నాడు, మీలో పాపము లేనివాడు. ఆ లేనివాడు ఒక్కడొచ్చి మొట్టమొదటి రాయి వాడు వెయ్యాలి. మొట్టమొదటి రాయి వేయడానికి నాకు ఒక అర్హుడు కావాలి. ఆ అర్హుడు ఎవడంటే పాపం లేనివాడు కావాలి. అలాంటి వాడు ఎవడైనా ఉంటే ముందుకు రండి ముందు అన్నాడు. అలాంటి వాడు ఎవడు లేకపోవడం వల్ల
ఒక్కడు కూడా ముందుకు రాలేదు, అందరూ ఒక్కడి వెంట ఒకరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఒక్కడు ఆయన చెప్పిన ఆ ఒక్కడు ఈ ఒక్కడే. అంటే మొట్టమొదట రాయి వేయగలిగే అధికారం గాని సామర్థ్యం గాని ఎవరికుంది? యేసుక్రీస్తుకు ఉంది. సో మిగిలిన వాళ్ళందరూ ఒక్కడి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోతే ఆయన ఒక్కడే అక్కడ మిగిలాడని రాయబడింది. చూడండి, యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవ్వరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగారట. అక్కడ చూడండి, కింద పుట్టినట్లో నీ మీద నేరము మోపిన వారెక్కడున్నారు అని పాఠాంతరం అని రాశారు. చూడండి మూల భాషలో వారెక్కడున్నారు అంటే మూల భాషలో ఏంటంటే అర్థం, నీ మీద నేరము మోపిన వారెక్కడున్నారు? వాళ్ళు ఇంకెక్కడున్నారు? వాళ్ళ మనస్సాక్షి గద్దించడం మొదలుపెట్టింది. పుట్టినట్లు అది కూడా ఉంది, వారి మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే. వాళ్ళ మనస్సాక్షి గద్దించడం మొదలు పెట్టింది. రాయి వేసే అధికారం నీకుందా? అసలు నువ్వెంత, నీ బతుకెంత? ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? రాయి వేసి ఆ పాపిని శిక్షించేంత పరిశుద్ధుడివా నువ్వు? రాయితో ఆ పాపిని కొట్టేంత పరిశుద్ధుడివా నువ్వు? నీలో అంత పరిశుద్ధత ఉందా అని మనస్సాక్షి గద్దించడం మొదలు పెట్టగానే వాళ్ళందరూ కూడా వాళ్ళ రాళ్ళు అక్కడే విడిచిపెట్టేసి ఒకని వెంట ఒకడు ఒకని వెంట ఒకడు ఒకని వెంట ఒకడు బయటికి పోయారట. అప్పుడు యేసు ప్రభు ఒక్కరే మిగిలారు. అప్పుడు ఆమెతో ఏమన్నారు అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, బాగా అబ్జర్వ్ చేయండి, అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నేనును నీకు శిక్ష విధింపను. అంటే దాని అర్థం ఏంటి? శిక్ష విధింపబడటానికి నువ్వు అర్హురాలివనా కాదనా? అర్హురాలా కాదా శిక్షకే? అర్హురాలే. శిక్ష విధించడానికి ఆమె శిక్షార్హురాలు. అంటే ఆమె పాపి, ఆమె పాపం చేసింది, నిజంగానే రెడ్ హ్యాండెడ్గా దొరికింది, నిజంగానే పట్టుకుని వచ్చారు. అంటే శిక్ష విధింపబడటానికి అర్హత కలిగిన పాపాత్మురాలే ఆమె. కానీ ఆయన అన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధింపను అన్నాడు. అంటే అప్పుడు ఆ పాపిని ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇక మీదట వెళ్ళి పాపాలు చేసుకుంటూ ఉండు అనా, ఇక మీదట ఆ పాపంలోనే జీవించు అనా, ఇక మీదట ఆ పాపం కొరకే బ్రతుకు అనా? కాదు. మరి ఏంటి దాని అర్థం అంటే చూడండి, ఇక నువ్వు వెళ్ళి నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇంకెంతకంటే రుజువు ఏం కావాలి? ఒక పాపిని క్షమించటం మనం చూస్తున్నాం ఇక్కడ, ఒక పాపికి శిక్ష పడకుండా ఆపడం మనం చూస్తున్నాం, ఒక పాపికి శిక్ష విధించకుండా అడ్డుకోవడం మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆమెతోనే అంటున్నాడు, ఇక వెళ్ళి పాపం చేయకు, ఇంకెప్పుడు పాపం చేయకు, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. అంటే ఛాన్స్ ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? తప్పు చేయమనా, దిద్దుకోమనా, బతుకును దిద్దుకోమని. ఛాన్స్ ఎందుకు ఇస్తారంటే బతుకును దిద్దుకోమని ఇస్తారు, బతుకును దిద్దుకోమని. ఆయన ముఖ్య ఉద్దేశం తప్పు చెయ్యకూడదు, పాపం చెయ్యకూడదు అని తప్ప చెయ్యమని కాదు. అసలు క్షమించటం అనే పదం పాపం చెయ్యొద్దు అనటానికి, పాపం చెయ్యి అని చెప్పడానికి కాదు. అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నుండి తివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, ఏమన్నాడు? ఇకను పాపం చేయొద్దు. అంటే దాని అర్థం ఏంటి? క్షమించడం వరకు నేను క్షమిస్తాను, నేను క్షమిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను, నీకు అవకాశం ఇస్తాను, కానీ నెక్స్ట్ టైం ఛాన్స్ పాడు చేసుకోకు. ఛాన్స్ ఇచ్చారు అంటే మళ్ళీ పనికిమాలి పని చేయమని కాదు, ఛాన్స్ ఇచ్చారు అంటే మళ్ళీ మొదలు చేసిన ఆ తప్పే చేయమని కాదు. క్షమించి ఛాన్స్ ఇస్తున్నారు అంటే అర్థం ఏంటంటే నీ మీద జాలి పట్టారని. ఒక్క అవకాశం ఇప్పించండి బాబు, ఒక్క అవకాశం ఇప్పించండి అని బాబు అని ప్రాధాయపడుతుంటారు కదా చాలామంది కొన్ని కొన్ని సందర్భాల్లో. అలా ఇవ్వబడిన ఒక్క అవకాశం నీ మీద జాలి పడిచ్చేది, అలా ఇవ్వబడినటువంటి ఒక్క అవకాశం నీ మీద కనికరపడిచ్చేది, నీ మీద కృప చూపించి ఇచ్చింది. మరణానికి వెళ్ళవలసిన నిన్ను అడ్డుకొని ఆపి
ఆ మరణం బారిన పడి నాశనం అయిపోకుండా నశించిపోకుండా నీ ఆత్మను రక్షించుకోవడానికి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్పదైనటువంటి ఛాన్స్ అది. కీర్తనల గ్రంథం 130వ కీర్తన 3వ వచనం 130వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా నీ దోషములను కనిపెట్టి చూచిన ఎడల నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అన్నాడు. మరి కరెక్టే కదా, ప్రభువు దోషాలు కనిపెట్టి చూశాడు అనుకోండి ఎవరైనా నిలబడగలరా? ఆయన ముందు ఎవరు నిలబడలేరు. సాధారణంగా చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు పాపాలు క్షమిస్తాడంటే ఎందుకు పాపాలు క్షమించాలి, అసలు పాపిని శిక్షించాలి తప్ప పాపాన్ని క్షమించకూడదని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. నిజానికి పాపిని క్షమించకూడదు అని అంటే గనక ఆ వాదించేవాడిని కూడా ఏం చేయకూడదు, దేవుడు క్షమించకూడదు. ఎందుకంటే వాడిలో దేవుడు దోషాలు కనిపెట్టి చూడాలనుకుంటే చాలా దోషాలు వాళ్ళలోనే కనబడతాయి, అవి మరిచిపోయి ఏదో సంఘ సంస్కర్తలాగా సంఘంలో పెద్దలాగా ప్రపంచంలో తానే నీతిమంతుడిలాగా గొప్పలాగా మాట్లాడుతూ ఏందయ్యా దేవుడు పాపాలు క్షమించడం ఏంటి, పాపాలు క్షమించకూడదు, పాపిని ఏం చేసేయాలి, శిక్షించేయాలి, చంపేయాలి, నాశనం చేసేయాలి అంటుంటారు. అంతేనా? కానీ దేవుడు కానీ ముందుకొచ్చి వారిలో ఉన్న దోషాలు వెతకటం మొదలు పెట్టాడు అనుకోండి, నీవు దోషములను కనిపెట్టి చూస్తేనట ప్రభువా ఎవడు నిలవగలడు అన్నాడు. నిజమే కదండి, మన హృదయ రహస్యాలు మన పక్కన ఉన్న వాళ్ళకి తెలీదు, కానీ ఎవరికి తెలిసిపోతాయి, దేవుడికి తెలిసిపోతాయి. పోలీసులు ఉన్నారనుకోండి నిజం చెప్పడానికి నిజం చెప్పించడానికి వాళ్ళు నానా పాటలు పడతారు. నిజం అనేది ఎక్కడుంది, ఇంతకీ ఎక్కడుంది నిజం, ఎక్కడుంది? దొంగ హృదయంలో ఉంది. నిజం ఎక్కడుంది? దొంగ హృదయంలో ఉంది. ఎలా తీయగలుందని బయటికి, చేతి తీసేయగలమా, కరెంటు పెడితే వచ్చేస్తుందా, లేకపోతే ఏమైనా వేడి చేస్తే వచ్చేస్తుందా పెనం మీద, మరి ఎలా తీయాలి బయటికి? కొడతారు, తిడతారు, అబ్బబ్బబ్బబ్బా మామూలు ట్రీట్మెంట్ ఎవరు థర్డ్ డిగ్రీ ఇస్తారు, ఐస్ ముక్కలు సన్నగా చెక్కి ఎక్కడెక్కడికో పెట్టేస్తారు, ఎముకలు మామూలుగా ఇరిగిపోయినట్టు ఉండవు, ఇరగలేనట్టు ఉండవు, కానీ పులిసైపోతాయి. అలా కొడతారు, మెత్త కొట్టి వేలాడగట్టి ఐస్ మీద కూచుండబెట్టి రకరకాల చిత్రహింసలకు గురి చేసి మొత్తం మీద వాడి దగ్గర నుంచి ఏం చేయాలని చూస్తారు, నిజాన్ని లాగేద్దామని చూస్తారు. కానీ కొంతమంది బాగా వెల్ ట్రైన్డ్ రాబర్స్ ఉంటారు, ఉగ్రవాదులు, వాళ్ళు దీనికి ముందు నుంచి ట్రైనింగ్ తీసుకుంటారు. ఏ ట్రైనింగో తెలుసా, చిత్రహింసలు ఎలా పెడతారో, ఇదిగో ఎలా పెడతారో, ఆ ట్రైనింగ్ నీకు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. ఈ చిత్రహింసలు ఇన్ని పెట్టినా కూడా నువ్వు ఏం చెప్పకూడదు, నిజం చెప్పకూడదు. ముందు నుంచే వాళ్ళకి చిత్రహింసలు పెడుతూ చక్కగా ట్రైనింగ్ ఇస్తారు. అలాగే లైట్ డిటెక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ లైట్ డిటెక్టర్స్ అనేవి శరీరానికి పెట్టి ఆ శరీరంలో గుండె కొట్టుకునే వేగం, నాడి కొట్టుకునే వేగం, రక్త ప్రసరణ వేగం ఇవన్నీ చెక్ చేసుకుని మానిటర్ చేస్తారు వైద్యుల సమక్షంలో. ఎందుకంటే అబద్ధం ఆడేటప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఒకలా ఉంటుంది, నిజం నిర్భయంగా చెప్పేటప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఒకలా ఉంటుంది, అది మానిటర్ చేస్తారు. ఒకవేళ అబద్ధం ఆడుతున్నాడు అనుకోండి, ఆ బీపీ లెవెల్స్, హార్ట్ బీట్ లెవెల్స్, ఆ నాడి ఫంక్షనింగ్ ఇవన్నీ కూడా తేడా వచ్చేస్తాయి. దాన్ని బట్టి ఇటు అబద్ధం ఆడుతున్నాడని కనిపెట్టేస్తారు. వీళ్ళు ఎలా ట్రైనింగ్ తీసుకుంటారంటే, అది పెట్టినా కూడా శరీరానికి లైట్ డిటెక్టర్స్ పెట్టినా కూడా వాళ్ళకి ఏమాత్రం లొంగకుండా, తొనకకుండా, తొట్టిల్లకుండా సమాధానాలు ఎలా ఇవ్వాలి, బెరక్కకుండా, బెదరకుండా, నాకు తెలీదు అని కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాలి, ఇవన్నింటిలో కూడా వాళ్ళు ఏం తీసుకుంటారు, శిక్షణ తీసుకుంటారు. మంచి ట్రైనర్స్ ఉంటారు, రాబర్స్, రాబరీలు, పెద్ద పెద్ద రాబరీలు చేసేవాళ్ళు, లేకపోతే ఉగ్రవాదులు, ఈ బ్యాచ్ అంతా కూడా మంచి ట్రైనింగ్లు తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి ట్రైనింగ్లు తీసుకున్నవాడు ఎవడైనా పోలీసుల చేతికి చిక్కాడు అనుకోండి, వాడి దగ్గర నుంచి నిజాన్ని రాబట్టగలరా? ఎంత పుట్టినా వాడు నిజాన్ని చెప్పడం కదా. మరి ఇప్పుడు దేవుడి దగ్గరికి వద్దాం. దేవుడు నిన్ను కొట్టాలా, నీ హృదయంలో ఉన్న నిజాన్ని రాబట్టడానికి నేను తిట్టాలా, నేను నీకు లైట్ టిక్కలు పెట్టాలా, ఏం చేయాలి మరి నిన్ను,
నిన్నేమైనా అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ లో చూడండి, స్కానర్స్ పెడతారు. ఆ స్కానర్ లో నుంచి షాపింగ్ మాల్లోకి వెళ్ళాలి. ఎందుకు ఆ స్కానర్ లో నుంచి వెళ్ళాలి? నువ్వేమైనా పనికి మాలవన్నీ మోసుకెళ్తుంటే ఆ స్కానర్ ఏం చేస్తుంది? పసిగట్టి అరుస్తుంది. మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా స్కాన్ చేస్తారు మొత్తం. చెక్ఇన్ అయ్యే ముందు, చెక్ఇన్ అయిన తర్వాత, స్కాన్ చేసిన తర్వాత, సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత అప్పుడు పంపిస్తారు ఫ్లైట్ ఎక్కడానికి. సెక్యూరిటీ చెక్ చేస్తే తప్ప ఎవడు కూడా ఫ్లైట్ ఎక్కడానికి వీలు లేదు. సూదిప్పిన్ కూడా ఉన్నాయి నీ దగ్గర. అలా కాదండి, మొత్తం ఊడిపోతే పెట్టుకుందామని మంగళసూత్రానికి పెట్టుకున్నానండి అన్నావు అనుకో, అసలు పిన్నీస్ కూడా ఉండడానికి వీలు లేదమ్మా, తీసి అవతల పడే అంట. అర్థమవుతుందా? మేము గోల్డ్ కట్ చేసుకుందామని నీళ్ళు కట్టర తెచ్చుకున్నామండి, ఫ్లైట్లోకి నీళ్ళు కట్టర వేసుకెళ్తామని అంటే ఇలా ఇవ్వని చెప్పి ఆ డస్ట్బిన్లో పడేస్తాడు. చాలా కాస్ట్లీ నీళ్ళు కట్టర అంటే అసలు ఒప్పుకోడు. అలా కాదండి, నేను ఫ్లైట్ దిగిన తర్వాత సిగరెట్ కాల్చుకుంటానండి, అందాక లైటర్ జేబులోనే పెట్టుకుంటానండి అన్నావు అనుకో, ఇలా ఏ అంటాడు, తీసుకుని అందులో పడేస్తాడు. ఇది 10,000 అన్నా కూడా నాకు అనవసరం. నువ్వు ఫ్లైట్ ఎక్కాలనుకుంటే అది నీ జేబులో ఉండడానికి వీలు లేదు. ఇవన్నీ ఏది పసిగట్టేస్తుంది? స్కానర్. మన బ్యాగ్స్ కూడా చెక్ చేస్తారు ఫ్లైట్ ఎక్కేటప్పుడు. బ్యాగ్లు అన్నీ కూడా ఒక ట్రాలీలో లోపలికి వెళ్తాయి, స్కానింగ్లో, స్కానింగ్ రూమ్లో ఉంటుంది చిన్నది, అందులోకి వెళ్తాయి. అందులో ఏముందో అక్కడ స్కానింగ్ దొరికేస్తుంది అన్నమాట. మనకి ఎక్స్రే తీసినట్టే మొత్తం అందులో ఏ ఉన్నాయో కంప్యూటర్ స్క్రీన్ మీద చూపించేస్తాయి. ఒక చిన్న ముళ్ళున్నా కూడా అందులో దొరికేస్తుంది. అందులో ఏమైనా పెట్టకూడనివి, బాంబులు కానీ, వెపన్స్ కానీ ఏమైనా ఉన్నా దొరికేస్తాయి, అన్నీ బయటికి లాగేస్తాయి. ఇది మనిషికున్న టెక్నాలజీ. కానీ ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా నీ హృదయంలో ఉన్న డేటా బయటికి తీయాలంటే మనిషి తాతలు దిగి వచ్చినా అవ్వదు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వచ్చి ఇక్కడ నిలబెట్టి ఈమె హృదయంలో ఏముందో చెప్పండి అంటే ఎవరు చెప్పగలరు? ఇతని హృదయంలో ఏముందో చెప్పండి, ఇతను ఏం ఆలోచిస్తున్నాడో చెప్పండి, ఈమె ఏం ఆలోచిస్తుందో చెప్పండి అంటే ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. అందుకే మనం దొరికితే దొంగలం, దొరకపోతే దొరలు, దొరలు అందరు దొరలే. దొరికితేనే అందరు ఏమవుతున్నారు? దొంగలు అవుతున్నారు. దొరకకపోతే అందరూ మంచి పెద్ద మనుషులా చలామణి అయిపోతారు. తగులు తీర్చేవాళ్ళు, తీర్పులు తీర్చేవాళ్ళు, ఏ తప్పులు చేయనివాళ్ళు వాళ్ళు, వీళ్ళు ఎన్ని తప్పులు చేసేసి ఉంటారో. ఏదో ఆ పంచాయతీ దగ్గరకు వచ్చేసరికి ఆ తగు తీర్చే స్థితిలో కూర్చున్నప్పుడు ఆ సదీయ కాలు మీద కాలేసి కూర్చొని పంచగట్టి పెదరాయుడి తీర్పులు తీర్చేస్తారు, లేకపోతే చిన్నరాయుడి తీర్పులు తీర్చేస్తారు. ఈ రాయుడి తీర్పులు, నాయుడి తీర్పులు తీర్చేటప్పుడు కింద కూర్చున్న పెద్దలు వాళ్ళ హృదయాలను పరీక్షించుకుంటే వాళ్ళలో కూడా ఏవో ఒక లోపాలు ఉంటాయి, ఈ జడ్జెస్లో కూడా ఏవో ఒక లోపాలు ఉంటాయి, న్యాయాధిపతుల్లో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ అది బయటకు కనబడుతుందా? కనబడదు. అందుకని వాళ్ళు సమాజానికి ఎలా కనబడతారంటే నీతిమంతులు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు కూడా అందరు ఎలా కనబడుతున్నారు సమాజానికి? నీతిమంతులు. కానీ వాళ్ళ హృదయాలలో రహస్య పాపాలు ఉన్నాయి. ఆ రహస్య పాపాలు ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు కనిపెట్టి చూశాడు, అడగాల, పర్మిషన్ అడగాల, నీ పర్మిషన్ అడగాల, ఏమంటే మీ హృదయంలో ఉన్న డేటా తీసుకుంటానండి, ప్లీజ్ పర్మిషన్ ఇస్తారా అని అడుగుతాడు ఆయన. దేవుడికి ఆ పర్మిషన్ అవసరమా? దేవుడికి అవసరమా? అదే మనకనుకో, మనిషికి మనిషికి డేటా ఇవ్వాలంటే మనకు పర్మిషన్ అవసరం. నా పర్మిషన్ లేకుండా, వితౌట్ మై పర్మిషన్, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా తీసుకుంటావు నా ఫోను, నువ్వు ఎలా తీసుకుంటావు నా డేటా అని అడుగుతావు. అంతెందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తేనే ఏమని అడుగుతావు? వారెంట్ ఉందా అని అడుగుతావు. అంటే నేను అరెస్ట్ చేయాలన్నా కూడా నీకు ఏముండాలి? వారెంట్ ఉండాలి. కానీ దేవుడికి నీ డేటా తీసుకోవడానికి నీ పర్మిషన్ అవసరం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీ ఇంకా మనిషి దగ్గర రాలేదు. ఆ టెక్నాలజీ ఆల్రెడీ దేవుడి దగ్గర ఉంది. ఆ టెక్నాలజీ ఏంటో తెలుసా? నీకు తలంపు పుట్టక మునిపే డేటా ఆయన దగ్గర ఉంది. ఇంకెంతకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ భూమి మీద అయితే ఇప్పటికి రాలేదు. మరి రేపు పొద్దున 10 గంటలకు నేను ఏం ఆలోచిస్తానో నువ్వు ఇప్పుడు చెప్పగలవా? రేపు పొద్దున 10 గంటలకి పోను గంట తర్వాత నేను ఏం ఆలోచించబోతున్నానో నువ్వు ఇప్పుడు చెప్పగలవా? నేను ఆలోచించడం మాట పక్కన పెట్టదు, హృదయంలో జరిగేది. ఒక గంట తర్వాత నేను ఏం మాట్లాడబోతానో నువ్వు చెప్పగలవా? గంట ఎందుకులేండి మన బతుకులకి? అంత పెద్ద టాస్క్ ఎందుకు? కానీ నెక్స్ట్ నా నోట్లోంచి ఏ మాట వస్తుందో, నెక్స్ట్ నా నోట్లోంచి ఏ మాట వస్తుందో నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. కానీ దేవుడు నీకు హృదయంలో తలంపు పుట్టక మునుపే డేటా మొత్తం ఎవరి దగ్గర ఉందట? ఆయన దగ్గర ఉంది. అంటే ఆయన ఎంత గొప్పవాడంటే గతాన్ని చూడగలడు, వర్తమానాన్ని చూడగలడు, అవసరం అనుకుంటే భవిష్యత్తులో ఎన్నేళ్ళైనా ముందుకెళ్ళి చూసి వచ్చేయగలడు. భవిష్యత్తు కూడా ఎరిగినవాడు,
సినిమాలో చూపిస్తారు టైం మిషన్లు అని. ఆ టెక్నాలజీ మనుషుల దగ్గర లేదు, అది కల్పితం. కానీ ఆ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. టైం మిషన్లో మనిషి వెనక్కి వెళ్ళలేడు, ముందుకు వెళ్ళలేడు, కానీ దేవుడు వెనకున్నది ఎరిగినవాడు, ముందున్నది ఎరిగినవాడు. అందుకే ఆయన కాలాతీతుడు, సర్వాంతర్యామి, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు. ఆయన నామం అది. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు అంటే మన హృదయ రహస్యాలు ఆయనకు తెలుసు, డేటా మొత్తం తెలుసు. సారా అది తెలియక ఆయన తక్కువ అంచనేసి అంటది, నేను నవ్వలేదు అంటది. ఏ నువ్వు నవ్వే ఉన్నాడంతే ఒకటే మాట, నువ్వు నవ్వావు అంటే ఏమంటుంది? అబ్బాబే తూచి తూచి, నేను నవ్వలా, నేనెక్కడ నవ్వా, నేను నవ్వలా అంటే ఆయన గట్టిగా అన్నాడు. ఇంక మాడగానే నువ్వు నవ్వావు అన్నాడు అంతే, ఇంకా మాట్లాడు, ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడద్దు, తప్పది, నువ్వు అబద్ధాలు చెప్పు, నువ్వు నవ్వావు అంతే. ఆయన తెలుసు హృదయంలో ఆలోచన పుట్టక మునిపే, పుట్టబోయే ఆలోచన గురించి ఎరిగినవాడు. నీ హృదయ రహస్యాలు బయటికి తీయడం అనేది పెద్ద పని, నీ మైండ్లో ఉన్న డేటా బయటికి తీయడం అనేది పెద్ద పని. దానికి నీ పర్మిషన్ కావాలా? దానికి నువ్వు అనుమతి ఇవ్వాలా? నీ అనుమతి లేకుండానే నీ మైండ్లో ఉన్న డేటా మొత్తం ఏం చేయగలడు ఆయన? బయటికి తీసేస్తాడు. అంత పవర్ఫుల్ దేవుడు అంటే. మరి ఇప్పుడు ఆయన కనిపెట్టి చూస్తేనట మన పని పట్టేసినట్టే, అంతేనా? ఆయన కనిపెట్టాడంటే మన పని పట్టినట్టే. మరి అక్కడ అదే చెప్తున్నాడు, దేవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడలా ప్రభువా ఎవడు నిలవగలడు, ఎవడు ఎవడు నిలవగలడు అంటే ఎవడూ నిలవలేడు అనేది దాని అర్థం. ఎవడూ నిలవలేడు. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. జనులట ఆయన యందు భయభక్తులు నిలుపునట్లట ఆయన యొద్ద ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? ఎంత రేటు పెట్టి కొనుక్కుంటున్నావు ఆయన దగ్గర క్షమాపణ? ఎంత రేటు పెట్టి? ఫ్రీ, ఉచితం. అంటే ఉచితం అంటే లోకువా? కొంతమందికి ఉచితం లోకువే. ఉచితం అనేసరికి కొంతమందికి ఎలా ఉంటుంది? లోకుగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, బావిలో నీళ్లు ఉంటాయి ఫ్రీ, ఎలా వాడతాం మనం? ఎలా వాడతాం? ఒక్క బకెట్తో స్నానం చేసి వచ్చేస్తావా? మరి ఏం చేస్తాం? ఒక 20-30 బకెట్లు తోడుకొని తల మీద నుంచి మెడ మీద నుంచి ఇంకెక్కడెక్కడ పోసుకొని చక్కగా చల్లగా స్నానం చేసి, కొంతమంది అయితే బావి దగ్గర పేటేసి కూర్చుంటారు, కొంతమంది పైప్ దగ్గర తలబెట్టేస్తారు ఇప్పేసుకొని. చూసారు ఇప్పుడు ట్యాప్ కింద తలబెట్టేస్తారు, వెళ్ళి ఎండలో వచ్చి ట్యాప్ ఇప్పుకొని తలబెట్టి కూర్చుంటాడు అక్కడ. ఆ నీళ్ళు అలా పోతా ఉంటాయి, నీళ్ళు అలా పోతా ఉంటాయి. ఎందుకంటే ఫ్రీగా నీళ్లు దొరికేటప్పుడు ఆ విలువ మనకి తెలియదు. అదే అనంతపురం వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళకి నీళ్ళుండవు. మన రాయలసీమలోనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి నీళ్లుండవు, ఎండిపోయి ఉంటాయి అక్కడ వాగులు వంకలు అన్నీ ఎండిపోయి ఉంటాయి. బావులు లోపలికి వెళ్ళిపోతే పాపం వాళ్ళు పైనుంచి మెట్ల మీద నుండి దిగి ఒక్క బిందె నింపడానికి 3-4 గంటల సమయం పడతాడు. అనంతపురం జిల్లాలో ఉన్నాయి కొన్ని ప్రాంతాలు. మరి కర్నూలులో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఈ సమృద్ధిగా నీళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడ తాండ్రపాడులో, లోట్లేదా? బిందెలు బిందెలు వాడేయచ్చా? నేల బారపోసేయచ్చా బిందెలు బిందెలు? మన ఇష్టం. ఇంకా అప్పుడు మనకు తెలియదు. ఇంకా తుంగభద్ర ఒకటి ఉంది కదా మనకి భద్రంగా, అంతే. ఇంక హ్యాపీ మనకి. అందులో కూడా దొరలొచ్చు, లేకపోతే అందులో దూకి ఈతలు కొట్టవచ్చు. మనకు నీళ్ల విలువ తెలియదు, నీళ్ల విలువ తెలియదు. సమృద్ధి ఉన్నాయి కాబట్టి నీటి విలువ తెలియదు. కానీ కొన్ని ప్రాంతాల్లో నీళ్లు దొరకవు. ఒక్క చుక్క కోసం గంట సేపు చిన్నది ఉంటుంది, ఇంత ఉంటుంది చేత డొక్కు, దాంతో కొన్ని 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 తోడుకుంటూ ఉంటే మళ్ళీ ఊరతా ఉంటాయి జల, మళ్ళీ తోడుకుంటూ ఉంటారు, మళ్ళీ ఊరతా ఉంటాయి, మళ్ళీ తోడుకుంటారు. అలా బిందె నింపడానికి ఎంత టైం పడుద్ది? దాదాపు 2-3 గంటలు పడుద్ది. పాపం అలాగే నిద్ర పెట్టుకుని ఆ నీళ్ళు తెచ్చుకుంటారు. ఒకరోజు ఒక ఫోటో చూశాను నేను వార్తాపత్రికలో, నొలక మంచాలు ఉండేవి కదా పాత్ర, నొలక మంచాలు అంటే నొలక మంచం అంటే కొంచెం ఉరికొసలా ఉంటుంది, అది తాడు, తాడుతో నేసినటువంటి మంచాలు. చెక్క ముక్క చెక్క మంచానికి తాడుతో నేస్తారు. ఆ నొలక మంచం కదా అంటారు దాన్ని. ఆ నొలక మంచం మీద బాబును పడుకోబెట్టి కిందేమో పెద్ద బేసిన్ పెట్టి స్నానం చేపించుకుంటుంది ఒక తల్లి. ఎందుకలాగా? ఆ నీళ్లు మళ్ళీ బేసి కాకుండా ఎందులో పడతాయి? కిందలోని గిన్నెలో పడతాయి.
అంటే ఆ నీళ్లు మళ్ళీ ఈ బట్టలు ఉతుక్కోవడానికో గిన్నెలు అంట్లు దొంగుకోవడానికో వాడుకుంటది అనమాట. బట్టలు ఉతుక్కుని గిన్నెలు దొంగుకొని ఏదో చేసుకుంటది ఇంకా కడుక్కోవడానికి. ఆ నీళ్లు వృధా పోతే మళ్ళీ నీళ్లు ఉండవన్న భయంతో బాబును నొలక మంచం మీద పడుకోబెట్టి స్నానం చేయించుకుంటుంది ఒక తల్లి. మంచి ఎండాకాలంలో వార్తాపత్రికలు వేశాడు ఆ ఫోటో. అది చూడగా నాకు అనిపించింది నీళ్లున్న మనం ఎంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నామని కదా. ట్యాప్లో నీళ్లు పోతూ ఉంటాయి, ఎవడో కట్టడు. అదిగో ట్యాంక్ ఏదో ఉంటుంది, అప్పుడప్పుడు ఊళ్ళో నీళ్లు రావడానికి ట్యాంకులు ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నట్టుంది, అదిగో శుభ్రంగా ఉంటుంది ట్యాంకు, నింపుతారు దాన్ని నిండా, నింపి మనకు వదిలేస్తాడు. ఇక్కడ ఎవరో పని చేసే మనిషి ఉంటాడు, పొద్దునే నీళ్లు వదులుతాడు టైంకి, అందులో బిందెలు పెట్టుకుని రెడీ అవుతారు, కావాల్సిన దగ్గర పట్టుకుంటారు నీళ్ళు ఇంట్లోకి తాగడానికి. అది మిగిలిన నీళ్లు ఒకసారి ట్యాప్ పాడైపోతే పట్టించుకోరు, అది అలా పోతా ఉంటాయి నీళ్లు వేస్ట్గా. ఆ చుట్టంతా బంద బందగా బురద బురదగా అయిపోయి ఉంటుంది, ఎవరు పట్టించుకోరు. నీళ్లు పోతా ఉంటే పిల్లలు ఇల్లు ఆడుకుంటా ఉంటారు, వేస్ట్గా నీళ్లు ఎన్ని వృధా చేసేస్తారు కదా. అలా వృధా ఎందుకు చేస్తున్నారంటే ఉచితంగా దొరికాయి మనకేం తెలియలేదు, విలువ తెలియలేదు. ఈరోజు కూడా చాలా మందికి కృప యొక్క విలువ తెలియట్లేదు. ఏదో ఊరికే ఇచ్చేశాడు పాపక్షమాపణ, ఊరికే ప్రభు వల్ల క్షమించబడిపోయాం, ఇంక ఇష్టం వచ్చినట్టు బతికేయచ్చు, ఇష్టం వచ్చినట్టు జీవించేయచ్చు అనుకుంటున్నారు. కానీ మనం మరలా భ్రష్టు పెట్టిపోవాలని, మరలా పాపంలో పడిపోవాలని, మరలా ఇష్టం వచ్చినట్టు బతకాలని దేవుడు కృపను అనుగ్రహించలేదు మనకి. ఆ కృప చాలా విలువైనది. కొనుక్కోవాలంటే చాలా కష్టం, నీళ్లు కొనుక్కోవాలంటే ఎంత కష్టమో తెలుసా. ఈ బాటిల్ ఎంత? 20 రూపాయలు. ఈ బాటిల్ ఎంత? 20 రూపాయలు. బిస్లరీ వాటర్ అంట. ఈ బిస్ ఇందులో ఏం కలుపుతాడు? ఏమైనా బంగారం కలుపుతాడా? ఏమైనా బంగారం కలుపుతాడా? మన నూతులు ఒరిజినల్ నీళ్ళు దొరికితే చూడండి, కింద మంచి మంచి బావి ఉంటుంది, నుయ్యి బావులు ఉంటాయి కదా, నీళ్ళ బావులు. ఆ నీళ్ళ బావుల్లో ఉండే ఒరిజినల్ వాటర్ ఏదైతే ఉందో దీన్ని మించిపోయి ఉండదు అది. కానీ మనకు అలా ఉండనివ్వట్లేదు, నాశనం చేసేస్తున్నారు. ఇదివరకు మంచి జలం వచ్చేది, ఇప్పుడు ఆ నీటి బావులు ఉన్నాయంటే మనం వెళ్ళి దూకుతాం అందులో, ఇంకేం తాగుతాం. ఈ పిల్లలు దూకు అందులో ఉచ్చలు పోతుంటారు, ఇంక మళ్ళీ అందులో తాగుతామా? అప్పుడు ఎప్పుడో రంగాపురం దగ్గర మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుడి ఏదో ఉంది, గుడి దగ్గర ఒక పెద్దది కోనేరులా ఉంది, కోనేరు నాకు చెరువు ఏదో తెలియదు, అది పెద్ద నియమం మరి నాకు తెలియదు. చుట్టూ రాళ్ళు అడ్డుపెట్టి ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇదివరకు అందులో నీళ్ళు తాగేవారట అక్కడ వాళ్ళు. ఈ కుర్రగాళ్ళు అందరు కలిసి గొజ్జి గుట్లు పెట్టుకుని అందులో దూకుతున్నారు. అంటే ఇంకా నీళ్ళు తాగడానికి పనికి వస్తాయా? ఇంక పనికిరా, ఎందుకు ఇంక ఇందులో అన్ని కలుపుతారు, వీళ్ళు ఉమ్ములు చేస్తారు, అందులో అన్ని పోసేస్తారు, మొత్తం నాశనం చేసేస్తారు. ఆ వండుకున్న మురికి అంతా దాంట్లోనే ఉంటుంది. ఇంకా ఆ నీళ్ళు ఏం తాగుతాం, గబ్బు నీళ్ళు కదా. ఇలా బావులు పాడు చేసుకుంటా, అవి పాడు చేసుకుంటా. కానీ ఇదే వాటర్ 20 రూపాయలకు అమ్ముతున్నారు. మొన్న మేము హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని అక్కడ కన్వీనర్స్ ట్రైడెంట్ అని ఒక హోటల్లో పెట్టారు. ట్రిడెంట్ అనేది హైదరాబాద్లో పెద్ద స్టార్ హోటల్. ఆ హోటల్లో నేను ఒక 2 రోజులు ఉన్నాను. 2 రోజులు ఉన్నప్పుడు అక్కడ వాటర్ బాటిల్స్ చూస్తే అరావళి పర్వతాల్లో నుంచి తెస్తారు నీళ్ళు, అది ప్యూర్ వాటర్. అరావళి పర్వతాల్లో నీళ్లు పట్టి వాటర్ అక్కడ తెస్తారు. స్టార్ హోటల్ కాబట్టి అక్కడ ఆ బాటిల్లో పెట్టాడు. సరేడు బాటిల్ ఇచ్చాడు కదా, అసలు ఈ బాటిల్ మీద రేట్ ఎంత ఉందో చూద్దామా అంటే లీటర్ 125 రూపాయలు. లీటర్ కాదు సారీ, అర లీటర్ 125 రూపాయలు ఉంది. లీటర్ 250 రూపాయలు అమ్ముతున్నాడు ఒక బాటిల్ స్టార్ హోటల్లో. అరవళి పర్వతాల్లోంచి పట్టుకొస్తారట. అరవళి పర్వతాల్లోకి వెళ్ళి పట్టుకొస్తే అంటే శుద్ధమైన నీరు అది. బాగా పెద్ద పెద్దోళ్ళు సెలబ్రిటీలు అందరూ తాగుతున్నారు నీళ్ళు అది. అంటే 1/2 లీటర్ నీళ్ళు ఎంత కొనుక్కుని తాగుతున్నారు? 125. లీటర్ నీళ్ళు ఎంత? 250. అందులో మన భూమిలో నుంచి వచ్చే ఆ జల, స్వచ్ఛమైన జల కనీసం ఒక 50 రూపాయలు ఉండదు లీటరు, మామూలుగా ప్యూర్ అయితే ఉండదా? ఉంటుంది కదా. అలాంటిది మీకు రోజు రేటు కట్టిస్తే ఈ ఊళ్ళో ఏమవుతారు? ఆస్తులు అమ్ముకుపోవాలి నీళ్ళ కోసమే. ఇదిగో లీటర్ 20 ఇక్కడే ఉంది కదా, కళ్ళ ముందు సాక్ష్యం. లీటర్ ఎంత? 20. మనం రోజుకి ఎన్ని లీటర్లు వాడతాం మొత్తానికి, పైకి కిందకి ఎన్ని వాడతాం రోజుకి, లోపలికి ఎన్ని వాడతాం కదా? గోలేలు బిందెలు బకెట్లు కదా. ఇష్టం మన ఇష్టం, ఇంకా
ఉత్తగా దొరుకుతుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం. ఆ విలువ ఎప్పుడు అర్థమవుతుంది అంటే కరువు వచ్చినప్పుడు అర్థమవుతుంది. అన్నం విలువ కరువు వస్తేనే అర్థమవుతుంది. నీటి విలువ ఎద్దడు వచ్చినప్పుడు అర్థమవుతుంది. భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి అనుకోండి, తాగడానికి నీటి చుక్క కూడా దొరకట్లేదు అనుకోండి, అప్పుడు నీటి విలువ తెలుస్తుంది. తినడానికి ఒక మెతుకు కూడా లేదనుకోండి, కడుపు కాలిపోతుంది అనుకోండి, పంచుకు తినడానికి కూడా ఏది కనబడకుండా ఆకలి బాబో అని ఏడుస్తున్న రోజులు ఉన్నాయనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మనకున్న మెతుకు విలువ. మొన్న ఒక రైతు వీడియో చూశాను, కన్నీళ్ళు వచ్చాయి. అందరికీ అరిటాకులు వేసి రైతులకు భోజనాలు పెడుతున్నారు. ఎవరో యూట్యూబ్లో పెట్టారు ఆ వీడియో. ఒక రైతు వడ్డించుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఇన్ని అన్నం మెతుకులు కింద పడిపోయాయి. ఆ రైతు ఏం చేశాడు తెలుసా? అలా చల్ల చెదిరైపోయిన అన్నం మెతుకులు ఒక్కోటి 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 మెల్లిగా ఏరుకొని మళ్ళీ తన ఆకులు వేసుకుని కళ్ళకొత్తుకుని తింటున్నాడు. నిజమే, మెతుకు విలువ రైతుకు తెలుస్తుంది తప్ప దున్నపోతుకేం తెలుస్తుంది? తెలుస్తుందా మెతుకు విలువ? ఎవరికి తెలుస్తుంది? రైతుకే తెలుస్తుంది, అత్యవసర ఆపోతికి తెలీదు. వాళ్ళు ఏం చేస్తారంటే చల్లుకుంటూ తింటారు, పరేస్తారు, ఇష్టం వచ్చినట్టు తింటారు, తొక్కుకుంటూ తింటారు. కానీ రైతు ఒక్క మెతుకు కూడా వృధా పోనివ్వకుండా తింటాడు. ఎందుకు అలా తింటున్నాడంటే కష్టపడ్డాడు కాబట్టి, చెమటోడ్చాడు కాబట్టి, తన శరీరాన్ని నలగగొట్టుకుని పెట్టుబడి పెట్టాడు కాబట్టి, భూమితో ఉన్న అనుబంధాన్ని బట్టి, భూమి ఇచ్చే ఆహారాన్ని బట్టి పంటను చాలా గౌరవప్రదంగా చూస్తాడు. విలువ తెలిసినవాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, కడుపు నిండిన వాడట తేనె పట్టు నేనును తొక్కిపోయినట, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండునట. ఈరోజు చాలా మందికి కృప విలువ తెలియక ఆ కృపకు మూలముగు ఆత్మను తిరస్కరిస్తున్నారు. కృప విలువ తెలియక ఆ దేవుని కృపను వృధాగా వదిలేసుకుంటున్నారు. వృధాగా వృధాగా వృధాగా. కృప దుర్వినియోగం కాకూడదు, వినియోగించుకోవాలి. సద్వినియోగం అవ్వాలి కృప. అవకాశం ఎప్పుడు దుర్వినియోగం కాకూడదు, అవకాశం ఎప్పుడు ఏమవ్వాలి? సద్వినియోగం అవ్వాలి. చూడండి, ఈరోజు వాక్యంలోకి వచ్చి కూడా చాలా మంది ఇక పాపలో ఉండాలా ఉండకూడదా అనే నిర్ణయాల గురించి ఆలోచించకుండా, ఏం పర్లేదండి మనం ఏం చేసినా పర్లేదు, దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. దేవుడు క్షమించేవాడు కాబట్టి మనం ఏం చేసినా పర్లేదు. దేవుడు క్షమిస్తాడు కాబట్టి మనం ఎలాంటి పాపాలు మొదలెట్టినా పర్లేదు. మనం ఎలాంటి పనికిమాలిన పనులు చేసేసినా పర్లేదు. మనం ఎలాంటి నీచమైన కార్యాలు చేసేసినా పర్లేదు. ఎందుకంటే ఎవడు నీతిమంతుడు, ఎవడో నీతిమంతుడు కాదు కదా, ఎవడో పరిశుద్ధుడు కాదు కదా, కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోదాం అనుకుని పాపంలో కొట్టుమిట్టాడుతున్న ఎందరో మూర్ఖులు ఈరోజు సమాజంలో ఉన్నారు. అందులో క్రైస్తవులు కూడా ఉండడం చాలా బాధాకరం. అంటే ఒకసారి కడుగబడి, ఒకసారి వెలిగింపబడి, ఒకసారి శుద్ధి చేయబడి, ఒకసారి ప్రభు చెంతకు వచ్చి మరలా అదే పాపంలో పడుతున్నారంటే దేవుడు బాధ కలుగుతా కలగదా? ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీ ఉంది కదా, ఈమె ప్రభు ఏమన్నాడంటే ఇక్కడ వెళ్ళి పాపం చేయకో అన్నాడు. కానీ ఆ తర్వాత ఆమె వెళ్ళి ఏం చేసిందంటే మళ్ళీ ఒక పెద్ద వ్యభిచారపు నిలయం పెట్టుకుంది. పెట్టుకుని ప్రతిరోజు వ్యభిచారం చేస్తూనే ఉంది, ఇంకా ఎక్కువ చేయడం మొదలెట్టింది. ఒకరోజు ప్రభు అక్కడికి వెళ్ళారు. చూసేసరికి ఆమె మరింత వ్యభిచార కార్యక్రమాల్లో నిమగ్నమైంది. అప్పుడు ప్రభు ఏం చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి? పోనీలే అమ్మా, పర్లేదులే, అలా చేసుకుంటూ పో, నేను క్షమించుకుంటూ పోతాను అంటారా? అంటారా అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆమెకు అదే మంచి అవకాశం, ఇక ఎప్పుడు పాపం చేయడానికి వీలు లేదు అని అర్థం. ఆమె ఒకవేళ మళ్ళీ బయటికి వెళ్ళి అదే పని మొదలెడితే ప్రభు దాన్ని బట్టి సంతోషించరు, ప్రభు దాన్ని బట్టి ఆనందించరు, ప్రభు ఆమె చేస్తున్న పనిని బట్టి ఆమెను సపోర్ట్ చెయ్యరు. ఎందుకంటే ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ ఆమె ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి, వినియోగించుకోవాలి. అంతే తప్ప ఛాన్స్ని పాడు చేసుకోకూడదు. ఈరోజు కూడా మనకు ఒక ఛాన్స్ ఇవ్వబడింది, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, రక్షణలోనికి వచ్చాం. దాని అర్థం ఏంటంటే రోమపత్రిక 5వ అధ్యాయము దాని అర్థం చెప్తున్నాడు. చూడండి, మనం బాప్తిస్మం పొంది మారు మనసు పొంది రక్షణలోకి వచ్చాం, దాని అర్థం ఏంటో చెప్తున్నాడు. చూడండి రోమపత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏదేనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలము
పాపముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. బాగా వినండి, పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ ఏం విస్తరించిందట? కృప విస్తరించిందట. అంటే విస్తారంగా పాపం వచ్చి పడిపోయింది, విస్తారంగా బురద వచ్చి పడిపోయింది. ఇప్పుడు ఆ బురద కడగడానికి విస్తారంగా ఏం కావాలి? నీళ్లు కావాలి. విస్తారమైన బురద పోవాలంటే ఏం కావాలి? విస్తారమైన నీళ్లు కావాలి. ఈ నీళ్లు రావడం వల్ల బురద ఏమైపోద్ది? తొలగిపోద్ది. ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ భక్తుడు, అలాగైనా ఏమందుము నీళ్ళు ఎలాగూ ఉన్నాయి కదా అని, ఇంకా ఎక్కువ నీళ్లు వస్తాయి కదా అని బురదలో దొరుకుదుమా అంటాడు. ఇంకా ఎక్కువ నీళ్లు పంపిస్తాడు కదా అని మరింత బురద అంటించుకుందామా? ఒకసారి బురద అంటించుకున్నాం, నీళ్లు విస్తారంగా వచ్చి ఆ బురదను ఏం చేశాయి? కడిగేశాయి. ఇంకా విస్తారమైన నీళ్లు వస్తాయి కదా అని మనం మరలా 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 బురద అంటించుకుందామా అని అంటూ ఆయన అంటాడు, కృప విస్తరించవలనని పాపమందు నిలిచియుందుమా. చెప్పండి, కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా? ఉందుమా? ఉండము. అట్లనరాదు, అట్లనరాదు. ఎందుకు అట్లనరాదంటే పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగు జీవించుదుము? అంటే దేవుడు అవకాశం ఇచ్చింది నువ్వు నీతిగా బతుకుతావని తప్ప మళ్ళీ 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 పాపాలు చేసుకుంటూ ఆ పాపపు ఊబిలో కొట్టుకుపోతావని కాదు. ఇంకా 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 పాపాలు చేసుకుంటూ ఆ పాపాన్ని ప్రోత్సహించుకుంటూ ఆ పాపాన్ని సపోర్ట్ చేసుకుంటూ దానికి వంత పాడుకుంటూ దానికి వచనాలు ఎత్తుక్కుంటూ, కొంతమంది అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు, వాళ్ళు చేసిన పాపాన్ని ప్రోత్సహించుకోవడానికి వచనాలు ఎత్తుక్కుంటారు. దేవుడు ఏమన్నాడంటే వద్దు నాయనా అన్నాడు, ఇక వద్దు వదిలేయండి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కంటిన్యూ చేస్తాం, అదే మాకు కావాలంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు ఆమోదించేటువంటి విషయం కాదు. ఇక్కడ మీరు సందర్భాన్ని జాగ్రత్తగా చూస్తే అదే రోమపత్రిక 6:6 ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుండుటకు అన్నాడు. దేనికి దాసులు కాకుండుటకట? పాపమునకు దాసులు కాకుండుటకు. ఎందుకంటే రోమపత్రిక 6:17 మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఎప్పుడు? ఎప్పుడు? క్షమాపణ పొందక మునుపు, ప్రభు కృపను పొందక మునుపు దేనికి దాసులమై ఉన్నాం? పాపమునకు. పాపము చేయు ప్రతి వాడు దానికి దాసుడు. సో ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క క్షమాపణను, ప్రభు యొక్క రక్షణను పొందక మునుపు మనం అందరం కూడా పాపానికి దాసులమై ఉన్నాం. అందుకే ఇక్కడ పౌలు గారు అంటాడు 15వచనంలో, అట్లయినా నేమందుము అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా. ఎలాగా? కృపకే కదా మనం పాత్రలు అయ్యాం, కృపకు లోనయ్యాం కదా. కాబట్టి కృపకు లోనయ్యాం కాబట్టి పాపం చేద్దామా? కృప ఉంది కదా అని పాపం చేద్దామా? చెప్పండి. ఒక మనిషికి చికెన్ బిర్యానీ పొద్దునే తిన్నాడు, విరోచనాలు పట్టుకున్నాయి, ఎక్కువ తిన్నాడు అందుకని విరోచనాలు పట్టుకున్నాయి. పరిగెత్తుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 10 బిళ్ళలు ఇచ్చి, 10 మందు బిళ్ళలు ఇచ్చి టాబ్లెట్లు, ఇందులో 3 వేసుకో లేకపోతే 2 వేసుకో నీ విరోచనాలు ఆగిపోతాయి అన్నాడు. హమ్మయ్యా అని ఒక 2 వేసుకున్నాడు. ఏమయ్యా విరోచనాలు? ఆగిపోయాయి. హమ్మయ్యా విరోచనాలు ఆగిపోయాయి. మధ్యాహ్నం మళ్ళీ కడుపు నిండా బిర్యానీ తిన్నాడు. ఎందుకు మధ్యాహ్నం మళ్ళీ కడుపు నిండా తిన్నాడు? విరోచనాలు పట్టుకుంటే డాక్టర్ గారు ఇచ్చిన 2 టాబ్లెట్లు ఉన్నాయిగా. మళ్ళీ మధ్యాహ్నం ఏం వేసుకుంటాడు? 2 వేసుకుంటాడు. మళ్ళీ తగ్గుముఖం పడతాయి. సాయంత్రానికి మళ్ళీ బిర్యానీ తింటాడు కడుపు నిండా. అప్పుడు మళ్ళీ విరోచనాలు పట్టుకుంటే మళ్ళీ 2 వేసుకుంటావా? ఇంకా అదే పద్ధతి మొదలు పెడితే కొన్నాళ్ళకి ఆ 2 టాబ్లెట్లు నీకు పనిచేయడం మానేస్తాయి. ఆ మందు ఇంకా పనిచేయదు, ఇంకా నీకు ఉపయోగపడదు, అది వేస్ట్. అంటే మందుంది కదా అని మింగేద్దామా? కృప ఉంది కదా అని పాపంలో పడిపోదామా? కృప ఉంది కదా అని పాపం చేసుకుంటూ పోదామా? ఏం చేద్దామని అడుగుతున్నాడు అక్కడ పౌలు గారు. కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కాము గనుక
పాపము చేయదుమా అదన్నటికిని కూడదు కూడదంటే కూడదంటే కూడదు అన్నాడు అదన్నటికిని కూడదు ఆ లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తము పాపమునికే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుతురో దానికే దాసులకు తరని మీరు ఎరుగరా అన్నాడు ఇప్పుడు నీతికి దాసులు అవుతారా పాపానికి దాసులు అవుతారా దేనికి దాసులు అవుతారు అవకాశం ఉంది కదా అని రెచ్చిపోదామా అవకాశం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దామా కృప ఉంది కదా నా కృపను ఎలా పెడతారా దుర్వినియోగం చేద్దామా ఒకరోజు కృప కరువు అయిపోద్ది అప్పుడు ఒకరోజు కృప ఏమైపోద్ది కరువు అయిపోద్ది అప్పుడప్పుడు పెద్దలు చెప్తుంటారు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతేనట కొండలు కూడా ఏమైపోతాయట కరిగిపోతాయట తవ్వుకుంటూ పోతే కొండలైనా కరిగిపోతాయి కూర్చుని తింటూ పోతే కొండలైనా తరిగిపోతాయి అలాగే కృప ఉంది కదా అని పాపం చేసుకుంటూ పోతే ఒకరోజు ఆ పాపం ఉండిపోతే కృప కనబడకుండా పోతుంది కృప కనబడకుండా పోయే రోజు ఒకటి వస్తుంది అందుకే కొంతమంది ద్రోహులు క్రైస్తవ్యంలో ప్రవేశించారని కొంతమంది దుర్మార్గులు క్రైస్తవ్యంలో ప్రవేశించారని ప్రారంభ శతాబ్దంలోనే యోధా భక్తుడు పత్రిక రాస్తూ యోధా పత్రిక మొదటి అధ్యాయము ఒకటే అధ్యాయం ఉంటుంది నాలుగో వచనం జాగ్రత్తగా చూడండి యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది నాలుగో వచనంలో ఏముంటున్నాడు చూడండి ఏలయనక కొందరు మన మనలోనికి అనగా క్రైస్తవ్యంలోనికి ఎలా జ్వరబడ్డారట రహస్యంగా జ్వరబడ్డారు కొందరు ఎలా వచ్చారట క్రైస్తవ్యంలోనికి రహస్యంగా వాళ్ళు భక్తిహీనులై మన దేవుని కృపను గొప్పదైన దేవుని కృపను దేనికి వాడుతున్నారట వాళ్ళు కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్నారట చూసారా అంటే వాళ్ళ వ్యభిచారాలకి వాళ్ళ వ్యభిచార సంబంధమైన కార్యకలాపాలకి నీచమైన జారత్వాలకి వాళ్ళు చేసేటువంటి దుఃఖభరితమైన దోషభరితమైన అస్తవ్యస్తమైన పనులకి వాళ్ళు ఉన్న స్థితిని మరిచిపోయి దేన్ని దుర్వినియోగపరుస్తున్నారు దేవుని కృపను ప్రభుత్వ ధనాన్ని ఎవరైనా దుర్వినియోగం చేశారనుకోండి తీసుకెళ్ళి ఏం చేస్తారు లోపలేస్తారు బ్యాంకు మేనేజర్ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుందండి బ్యాంకు మేనేజర్ దగ్గర ఏముంటుంది బోల్డ్ అంత డబ్బు లాకర్ ఓపెన్ చేస్తే లాకర్ నిండా ఏముంటుంది బ్యాంకులో డబ్బే బ్యాంక్ మేనేజర్ దగ్గర బోల్డ్ అంత ఏముంటుంది బంగారం ఉంటుంది లాకర్లు ఓపెన్ చేస్తే లాకర్ల నిండా ఏముంటుంది బంగారం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఆవిడ వచ్చి ఏమండి మన చేతిలోనే కదా తాళాలు ఉన్నాయి బంగారం మందే డబ్బు మందే ఎత్తుకొచ్చేస్తే పెళ్లికి వేసుకెళ్తాను నేనేమో నువ్వేమో డబ్బులు ఖర్చు పెట్టుకో మందే కదా మన బ్యాంకే కదా తాళాలు ఎలాగో మన కాడే ఉన్నాయి కదా ఇదిగో పెద్ద సంచి తీసుకెళ్ళండి ఆ డబ్బు అంతా ఇందులో పేర్చుకుని వచ్చేయండి ఆ బంగారం అంతా ఇందులో పేర్చుకుని వచ్చేయండి నేనేమో వేసుకు తిరుగుతా బంగారం మీరేమో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతురు కానీ అని అన్నది అనుకోండి ఆ పిచ్చి మాటలు వినేసి భర్త అలాగే చేశాడు అనుకోండి నెక్స్ట్ ఏంటి చెప్పండి ఇద్దరు కలిసి చెప్పకూడదు తినాలి చెప్పకూడదు అంటే దాని అర్థం ఏంటంటే నీకు డబ్బుంది కదా అని వాడుకోవటానికి ఎలాగైతే నీకు అర్హత లేదో కృపలోనికి వచ్చిన తర్వాత కృప ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేయడానికి కూడా నీకు అర్హత లేదు ఒకవేళ నువ్వు కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరిస్తే దానికి తగిన రీతిగా శిక్ష అనుభవిస్తామని దేవుడు చెప్తున్నాడు ఈరోజు క్రైస్తవులు అలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు దేవుడు క్షమిస్తాడండి వాళ్ళందరినీ క్షమించను నన్ను క్షమించడా వాళ్ళందరినీ కనికరించను నన్ను కనికరించడా వాళ్ళందరినీ విడిచిపెట్టిన నన్ను విడిచిపెట్టడా వాళ్ళందరినీ మన్నించినోడు తప్పులు మన్నించినోడు నన్ను మన్నించడా వాళ్ళని మన్నించాడని నీకు ఎవరు చెప్పాడు ఎవరో తప్పు చేస్తే వాళ్ళని మన్నించాడని నీకు ఎవరు చెప్పారు చూసావా నువ్వు అంటే ఇప్పుడు బాగానే ఉన్నారు కదండి ప్రపంచం అంతా ఇప్పుడు బాగానే ఉంటుంది మరణం తర్వాత మాట్లాడు ఏం మాట్లాడతావు ఇప్పుడు కాదు బతుకుండగా బాగానే ఉంటుంది అంతా బాగానే ఉంటుంది మాట్లాడదలుచుకుంటే మరణం తర్వాత మాట్లాడు బతుకుండగా మాట్లాడకు బతుకుండగా కాదు మాట్లాడాల్సింది
మరణం తర్వాత మాట్లాడుకుందాం అప్పుడు రా, ఎవరేంటో అప్పుడు తెలిసిపోతుంది నీకు. వాళ్ళు బాగానే ఉన్నారు కదండి, వాళ్ళు బాగానే బతికేస్తున్నారు కదండి, వాళ్ళు బాగానే జీవిస్తున్నారు కదండి, వాళ్ళకి లేనిది నాకే ఉందని అనుకుంటున్నావేమో నువ్వు. ఎవరైనా ఒకటే దేవునికి తొక్కి పడేస్తాడు, జాగ్రత్త. దేవునికి ఎవరైనా ఒకటే. ఎవని క్రియల ఫలితము వానికి ఇచ్చుటకు ఇదిగో జీతము నా యొద్ద సిద్ధముగా ఉన్నది అన్నాడు. కాబట్టి ఎవరైనా ఒకటే ఆయనకి. చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఏమని చెప్తున్నాడంటే, దేవుని కృపను వారిలో పుట్టేటువంటి కామాతురత, వారిలో పుట్టేటువంటి ఆ కామాతురత్వానికి ఏం చేశారట? దుర్వినియోగం చేశారట కృపని. దుర్వినియోగం, సద్వినియోగం చేయలేదు. కృపను ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు కృపని. కృప ఉంది కదా, దుర్వినియోగం చేసుకోమని ఇవ్వలేదు. ఆ కృపలో వర్ధిల్లమన్నాడు ప్రభు. కృపలో నువ్వేం చేయాలి? వర్ధిల్లాలి. దుర్వినియోగం చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. చదవండి. మన అద్వితీయుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జిస్తున్నారు. నిజంగా మరి క్రీస్తును విసర్జిస్తేనే కదా అలాంటి పనులు చేయగలరు. క్రీస్తును కలిగి ఉంటే చేయగలరా? అవి చేయలేరు. క్రీస్తు వారిలో నుండి వెళ్ళిపోయినప్పుడే వారిలోనికి కామాతురత్వం అనేది ఏమవుతుంది? చొరబడుతుంది. క్రీస్తు వారిలో ఉన్నప్పుడు వారిలో కామాతురత్వం చొరబడడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ కామంతో కళ్ళు మూసుకుపోయి సంఘంలోనే వ్యభిచార కార్యక్రమాలు మొదలు పెట్టేటువంటి నీచులు ఉన్నారు. అక్కడే వాక్యం ఉంది, అక్కడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అక్కడే వ్యభిచారం ఉంది. చూడండి, అక్కడే దేవుడు, అక్కడే ప్రభువు, అక్కడే వ్యభిచారం. ఎంత నీచమైన లక్షణం సంఘంలో కనబడుతుందో చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రారంభ శతాబ్దంలో ఉందో ఎరిగిన యోధా భక్తుడు రాశాడు. ఇదిగో ఈ దుర్మార్గులు దేవుని కృపను దుర్వినియోగపరుస్తున్నారు, దాన్ని కామాంతరత్వానికి దుర్వినియోగపరుస్తున్నారు. మన అద్వితీయ నాథుడు ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. చూసారా చాలా మంది భావజాలం ఎలా ఉందో చూడండి. కొంతమంది అనుకుంటారు కదా, మేము ప్రభు పనిచేస్తున్నాం కదా మేము పాపం చేయొచ్చు, మాకు అవకాశం ఉంటుంది. మేము దేవుని మీటింగ్లు అయి పెడతాం కదా మేము పాపం చేయొచ్చు, మాకు అవకాశం ఉంటుంది. మేము విశ్వాసులం కదా, వారం వారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, కానుకలు ఇస్తాం కదా, మేం చేయొచ్చు పాపాలని వీళ్ళ లెక్కలు. మరికొందరు ఏంటంటే, మేము దేవుని వారం కదా, గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తున్న వారం కదా, ఓ ఎన్నో గొప్ప కార్యాలు చేశాం కదా, మేము పాపం చేయొచ్చు, మాకు అవకాశం ఉంటుంది. ఇలా ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము పాపం చేసినా పర్లేదు, మేము పాపం చేసినా పర్లేదు, మేము పాపం చేసినా పర్లేదు. దేవుడు క్షమించడానికి ఉన్నాడు కాబట్టి ఆయన క్షమించుకుంటాడు, ఆయన క్షమించుకుంటాడు, ఆయన క్షమించుకుంటాడు. ఈ మొండి ధైర్యంతో ఇష్టం వచ్చినట్టుగా కృపను ఏం చేస్తున్నారట? దుర్వినియోగపరుస్తున్నారు. సో అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఏమంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వచనం ఒకసారి చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు. ఎవరితోనట సెలవిచ్చేది? భక్తిహీనులతో. నా కట్టడలు వివరించుటకు నీకేం పని అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, భక్తిహీనుడు దేవుని కట్టడం వివరిస్తుంటేనే దేవుడు ఒప్పుకోవట్లేదు. అలాంటిది మనం పాపం చేస్తుంటే దేవుడు క్షమిస్తాడని మనం ఎలా అనుకుంటున్నాం? మూర్ఖత్వమా కాదా ఇది? ఇది సాతాను మనల్ని మోసగించడమా కాదా? సాతాను మనల్ని మభ్యపెట్టడమా కాదా? ఆనాడు ఆదాము హవ్వాలను ఎలాగైతే మోసం చేశాడో, ఈరోజు క్రైస్తవ్యంలో చాలా మందిని మోసం చేస్తున్నాడు. నేను ప్రభు పనిచేస్తున్నాను కాబట్టి పాపం చేయొచ్చనే ఆలోచన భావజాలం ఎవడిలో అయితే ఉంటుందో వాడు పచ్చి మూర్ఖుడు. వాడు మాత్రమే కాదు, వాడిని నమ్మి వాడిని ఫాలో అవుతున్న వాళ్ళందరూ మూర్ఖులైపోతారు. ఎందుకంటే గుడ్డివాడు మరొక గుడ్డివానికి తోవ చూపుని ఎడల ఇద్దరును ఎక్కడికి పోతారట? గుంటలోనికి పోతారు. ఇక్కడ ఏమంటారంటే చూడండి, భక్తిహీనులతో, భక్తి పరులతోనా భక్తిహీనులతోనా? భక్తిహీనులతో దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు. అంటే వీళ్ళు ఏమి లేదని అర్థం? భక్తి లేదు. భక్తి ఉంటే కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తాడా? దుర్వినియోగపరచడు. అంటే భక్తి లేకుండా భక్తిహీనంగా వ్యవహరిస్తూ పైపెచ్చు నటిస్తున్నాడట. ఏం నటిస్తున్నాడు చూడండి, ఇక్కడ భక్తి నటిస్తున్నాడు. భక్తి నటిస్తూ ఏమంటున్నాడంటే, నా కట్టడలు వివరించుటకు నీకేంట్రా పని అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు భక్తి నటిస్తూ నా కట్టడలు వివరించడానికి నువ్వు ఎవడవు రా అసలు, నీకేంటి పని అసలు, నీకేంటి పని, నా దగ్గర ఏంటి పని నీకు?
అది నా కట్టడలు వివరిస్తున్నావు, నువ్వు ఫాలో అవుతావా? అవ్వు. నా కట్టడలు వివరిస్తున్నావు, నువ్వు వాటిని అనుసరిస్తావా? అనుసరించవు. నీకు అసలు భక్తి ఉందా? లేదు. కానీ నా కట్టడలు వివరిస్తావు, భక్తిహీనుడా, నీకేంటి పని ఇక్కడ అన్నాడు. భక్తిహీనుడు కట్టడలు వివరిస్తుంటూనే ఒప్పుకోని దేవుడు వాడు వివరిస్తుంటే, నేను ప్రభు పని చేస్తున్నాను కాబట్టి పాపం చేయించట్టు ఒప్పుకుంటాడా? చెప్పండి, మీరు చెప్పండి, మీకున్న కామన్ సెన్స్తో చెప్పండి, ఒప్పుకుంటాడని బైబిల్ చెప్తుందా? ఒప్పుకోడు, ఒప్పుకోడు. నువ్వేం చేసినా బూడిదల వసిన పని రహస్యల గ్రంథం 18 చెప్తాడు, ఒకడు నీతిగా బతుకుతూ కొన్నాళ్ళు నీతిగా ఉండి తర్వాత పాపంలో పడిపోతానట, ఆ తర్వాత ఆ నీతి ఏమవుదట? కనబడదట. ఆ నీతి కనబడదు, లెక్కలోకి రాదు అంటాడు. నువ్వు చేసిన నీతి లెక్కలోనికి రాదు, ఎందుకంటే ఆ నీతిని విడిచి నువ్వు ఎందులో పడిపోయావు? పాపంలో పడిపోయావు. ఒకళ్ళు పాపంలో ఉన్నవాడు మారు మనసు పొంది నీతి క్రియలు చేస్తే ఆ పాపం కూడా జ్ఞాపకానికి రాదు, ఎందుకంటే ఆడు పాపాన్ని విడిచి ఎందులోకి వచ్చాడు? నీతిలోకి వచ్చాడు. అంటే నీ పూర్వపు స్థితి జ్ఞాపకానికి రాదు, కానీ దేవునికి నీ వర్తమానపు స్థితి మాత్రం జ్ఞాపకానికి వస్తుంది. అందుకే అంటున్నాడు, నా కట్టడలు వివరించుటకు భక్తిహీనుడా, నీకేందయ్యా పని? నా నిబంధన నీ నోట్లో వచ్చిస్తావేంటి? అది కంపునోరు, అది కంపునోరు. మరుగుదొడ్లో కూర్చుని మటన్ బిర్యానీ తిన్నట్టు దౌర్భాగ్యుడా? నీ నోటి వెంట నా మాటలు రావడానికి వీలు లేదు. ఆ ప్లేస్ ఏంటి? ఆ డిష్ ఏంటి? ఆ ప్లేస్లో ఆ డిష్ పెట్టడం కరెక్ట్ కాదు. మరుగుదొడ్లో మటన్ బిర్యానీ వడ్డించడం ఎంత దరిద్రమో, ఈ భక్తిహీనుడు నోటి వెంట దేవుని మాటలు రావడం కూడా అంత దరిద్రం అంటున్నాడు దేవుడు. అంతేనా? ఇంటికి వచ్చిన అతిథిని నేరుగా మరుగుదొడ్లో తీసిపోయి మటన్ బిర్యానీ పెడితే ఏమంటాడు? శిశి దౌర్భాగ్యులు, అరకి ఎప్పుడు మీ ఇంటికి రానంటాడు. అంతేనా? మరి మరుగులాంటి హృదయాలు, నీచమైన హృదయాలు, పనికి మారిన హృదయాలు, పాపంతో నిండిపోయిన హృదయాలు కలిగి ప్రభు మాటలు వల్లిస్తున్నాం అనుకోండి, అలాంటి నీచుల హృదయాల్లో దేవుడు ఉంటాడా? ఉండడు. అలాంటి పాపిస్తి బ్రతుకుల్లో దేవుడు ఉంటాడా? ఉండడు. అలాంటి కంపు కొట్టే హృదయాల్లో దేవుడు ఉంటాడా? ఉండడు. అప్పుడే ఆయన మాటలు కూడా ఉండకూడదు అంటున్నాడు అక్కడ. నా మాటలు కూడా ఉండకూడదు అక్కడ. ఎందుకు నా మాటలు కూడా ఉండకూడదు అంటే, నా నోట నా నిబంధన నీ నోట వచించదవేమి? నా నిబంధన నీ నోట్లో వచించడానికి వీలు లేదు, ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలు నీ వెనకకు తోసేసే క్యాండిడేట్ నువ్వు. ఏది హృదయంలో పెట్టుకో నా మాటలు అని బోధిస్తావు అంతే. నెక్స్ట్, నీవు దొంగను చూచినప్పుడు వాడితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు, కీడు చెయ్యాలనే నీ నోరు తెరుస్తావు, నీ నాలుక కపటములు కల్పిస్తుంది. నువ్వు కూర్చుండి నువ్వు చేసే పని ఏంటంటే, నీ సహోదరుల మీద కొండాలు చెప్తూనే ఉంటావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుతూనే ఉంటావు. అసలు నీ బ్రతుకు చూస్తే ఎక్కడ క్వాలిటీ లైఫ్ లేదు నీ దగ్గర. ఏ మాత్రం క్వాలిటీ లైఫ్ లేదు నీ దగ్గర, ఏ మాత్రం యథార్థత లేదు నీ దగ్గర, ఏ మాత్రం నీతి లేదు నీ దగ్గర. కానీ నువ్వేం మాట్లాడతావు? అబ్బో, ఉత్తమమైన మాటలు మాట్లాడేస్తావు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడేస్తావు. ఒక పక్క చేసింది జారత్వం, ఒక పక్క బోధించేది నీతి తత్వం. కామాతురత్వానికేమో కృపను దుర్వినియోగం చేస్తున్నావు, పైపెచ్చు నీతి మంతుడు వలె దేవుని మాటలు వచిస్తున్నావు నీ నోటి వెంట. అప్పుడు భక్తిహీనుడు అంటున్నాడు, దేవుడు ఇన్ని జరిగినను నేను మౌనినైతేనని నువ్వు అనుకుంటున్నావేమో, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావేమో, అందుకు అయితే నీ కను లేదుట, ఈ సంగతులు వరుసగా ఉంచి నిన్ను గద్దించే రోజు ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకో. గద్దించడంటే బుద్ధి చెప్పి వదిలేస్తాడు అనుకున్నావేమో, ఆయన గద్దింపుకు పర్వతములు పునాదులు ఏమైపోతున్నాయట? వణుకుతున్నాయి, కదిలిపోతున్నాయి. పెద్ద పిడుగుపడితే ఆ సౌండ్కి చచ్చిపోతాం మనం. ఆయన గద్దింపుకి ఏమైపోతామో ఆలోచించాడు. కర్ణవేరు పగిలిపోయి మాడి మసైపోతాం. ఆయన గద్దింపు అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇన్ని పనులు చేసినను నేను మౌనినై ఉన్నానని అనుకున్నావేమో, ఇంతగా నువ్వు కామాతురత్వానికి దుర్వినియోగం చేస్తున్నావు నా కృపని. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజును నువ్వు నిలబెట్టి మామూలుగా గద్దించను అంటున్నాడు దేవుడు. ఆ రోజు తప్పించుకోవడానికి శక్తి ధైర్యం మనకు ఉంటుందా అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఉండనే ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని కృపను ఎట్టి పరిస్థితుల్లోనూ కామాతురత్వానికి దుర్వినియోగపరచొద్దు. దేవుని కృపను ఎట్టి పరిస్థితుల్లోనూ పాపానికి దుర్వినియోగపరచొద్దు. పాపానికి ఆయన కృపను వాడొద్దు. ఎందుకంటే సాతాను ఎప్పుడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
వాడు ఎప్పుడు నీలోనికి వచ్చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. నీ కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదిగా చేయాలన్నది వాడు ఆలోచన, వాడు ఆలోచన. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి వీలు లేదు. మన బ్రతుకులు జాగ్రత్తగా ఉండాలి, మనం యథార్థంగా ఉండాలి, దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి, అప్పుడే రక్షణలోనికి ప్రవేశిస్తాం. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడతాడు. కాబట్టి అలాంటి ధన్యకరమైన స్థితిలో మీరందరూ ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తల్లవంచండి, ప్రార్థన చేస్తున్నాను. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, నీ కృపను దుర్వినియోగపరుస్తున్న వారి కన్నులు తెరిపించే సందేశాన్ని వారి హృదయాలలోనికి పంపించండి. వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.